वेलकम बैक टू द ऑल न्यू वीडियो मैं सुखगूडल जय तुलजा भवानी माता टिफिन सेंटर के अच्छे विजिटन जरिए इधे मन को शमशाबाद एयरपोर्ट साइड ना 6 किलोमीटर्स वरक पड़ता है लोकेशन अगर टिफिन चला फेमस अट अंड वील दर मोस्ट फेमस ऐटम वे मन को सांबार वड़ा सांबार वड़ा एंत फेमस अंटे मैं शमशाबाद एयरपोर्ट साइड एवर वा इक तीन वेतार अंत बहुत इक सांबार वड़ अने सर मनमी विंट ओनर तो माटे अंफि टेस्टा एला उटार्ट वीडियो नमस्ते अमस्कार पेरेंटना शिव 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 स्टोरी एंटना होटल चपार अभी मैं एस्टाब्लिश 25 इयर्स मदर मैं फादर इंका ग्रांड मुगर कल एस्टाब्लिश सो मन तुम वे ब्रेकफास्ट 25 इयर्स इडली वड़ा इक इडली वड़ा सांबार दोश पूरी मध्यान 12 to 4 वरक लंच उ मार्निंग 6:30 ना 10:30 to 12 वर की मैं ब्रेकफास्ट उ ब्रेकफास्ट तरह आफ्टरनून सेक्शन आफ्टरनून 12 to 4 वरक लंच ब्रदर मॉर्निंग 6:30 to 12 वर के ब्रेकफास्ट उ मन दिन ब्रेकफास्ट अवेलेबिलिटी वे इडली वड़ा दोश पूरी सांबार इडली सांबार वड़ा इव चाल मंदिर इप्ड का 25 इयर्स नीचे मन दर चाल कस्टमर्स दी फेमस अगर इंकोट मत रेसीपी चाला बहुत नॉट ओनली सक्सेस कॉलेज मैं ग्रैंड मदर फादर मैं पेरेंट्स वाले एस्टाब्लिश मैं सक्सेस 25 इयर्स ओल्ड कदना अना मन दर सांबार चला फेमस इक वे वालू सांबार वड़ा सांबार वड़ा सांबार वड़ा चाल मंदिर सांबार अंत इनका चाल इषं इवन तो आ रेसीपी मैं बीएन फ्रेंड द थिंग रेसीपी का ग्रैंड मदर मदर मैं फादर इपड़की इक वर्क 10 to 15 इयर्स अवतुदे चाल मंद वाल रेसीपी मदर के तेस फस्ट ग्रैंड मदर तरह मदर की इवे नाको फैंगा ग्रैंड मदर अगर इंटर प्रिपेर ग्रैंड इकड़को प्रिपेर सांब अटे रेसीपी अने सीक्रेट रेसीपी अभी इंटे उ अंत मन के असल अंदेदा मदर ना इला फ्लो मालावास्ते कम पेरेंटन अम्म पे नागमणि फादर पे पीवी रमना गौड अना मैं टाइमिंग से होटल मार्निंग 6:30 ना मध्यान 12 वर की मन को ब्रेकफास्ट दी संडेज यानी वीकेंड्स यानी मन को 11-11:30 वर बिफोर 11:30 लपल वस्ते मैं ब्रेकफास्ट दें चांस उ इंकोटेमो संडे लंच उ కానీ మన ఓన్లీ వెజ్ బ్రో ఎందుకంటే చాలామంది డివోటీస్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు శ్రీశైలం హైవే కాబట్టి ఎయిర్పోర్ట్ కూడా దగ్గరే ఉంది వండర్లా ఇంకా మైసీ అండి చాలామంది ఏంటంటే వెజ్ కోసం చాలామంది ప్రిఫర్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ కొంత డివోటీస్ ఇక్కడ కూడా మన పక్కకి మన ఇళ్ళమతల్లి గుడి కూడా ఉంది సో చాలామంది టూజెస్ చాలామంది యూజ్ చేస్తారు సో ఆ డివోటీస్ కోసం మనం అతను ఓన్లీ ప్యూర్ వెజ్ మాత్రమే సర్వ్ చేస్తాం నాన్ వెజ్ ఉండదు ఇక్కడ క్యాటరింగ్ అవైలబిలిటీ ఉంది నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ చేసిస్తాము ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏదైనా సరే క్యాటరింగ్ కూడా అవైలబిలిటీ ఉంది 1000 మెంబర్స్ 2000 మెంబర్స్ 4 అట్లీస్ట్ 5000 మెంబర్స్ దాకానే సరే మా దగ్గర కెపాబిలిటీ ఉంది చేయడానికి మన మీ నెంబర్ చెప్పండి అన్న ఒకసారి మా నెంబర్ అన్న 9010010321 మా ఫాదర్ నెంబర్ వచ్చేసి 9914189935 క్యాటరింగ్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కింద డిస్ప్లే మీద స్క్రోల్ అయితే ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి క్యాటరింగ్ కూడా అవైలబుల్ ఉందంటే ఇక్కడ మన అడ్రస్ చెప్పారన్న ఒకసారి మనది వచ్చేసి అన్న ఎగ్జాక్ట్లీ లొకేషన్ చెప్పారంటే తుగ్గూడ మెయిన్ రోడ్ అన్న మహేశ్వరం ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ అన్న పిన్ కోడ్ వచ్చేసి 501359 మన మెయిన్ రోడ్ మీద ఉంటుంది అపో బిసైడ్ మన లక్ష్మీ హాస్పిటల్ నీకు శంషాబాద్ విజిట్ వెళ్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది మెయిన్ రోడ్ మీద అట్లకి వెళ్ళి వస్తుంటే మన హైదరాబాద్ విజిట్ వెళ్తుంటేప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఓవరాల్ కొంచెం ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్ కింద కూడా ఉంది నావిగేషన్ పెట్టుకొని దుల్జాబాని హోటల్ని పెట్టుకుంటే మీకు నావిగేట్ చేస్తుంది గూగుల్ కూడా అది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీళ్ళ ప్రాపర్ అడ్రస్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ అన్న ఇంత మంచి ఫుడ్ మాకు ప్రొవైడ్ చేసినందుకు నేనైతే ఇడ్లీ అండ్ వడ అయితే తీసుకున్నాను ఇక్కడ వడ అయితే చాలా క్రిస్పీగా అండ్ స్మాల్గా ఉంది టేస్ట్ అయితే చేస్తుంది సాంబార్ తో పాటు కొంచెం చట్నీ వేసుకుని అయితే తినమంటున్నారు నార్మల్గా మనకు వడలు ఎక్కడైనా దొరుకుతుందండి ఉప్పుగూడలో తులజాభవాని మా టిఫిన్ సైడ్ అయితే ఉందో దీనికి టేస్ట్ అసలు సపరేట్గా ఉంది సరే మీరు వచ్చి ఇక్కడ ట్రై అయితే చేయండి ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ సాంబార్ చాలా అంటే చాలా స్పెషల్ వీళ్ళ క్రౌడ్ చూస్తే అసలు మతి పోతే చేస్తాం అంత క్రౌడ్ ఉంది అండ్ సాంబార్ విషయానికి వస్తే అసలు టేస్ట్ ఎక్సలెంట్ వడ కూడా చాలా క్రిస్పీగా ఉంది అండ్ కొన్ని చోట్ల ఏం చేస్తారంటే మనకు వడ ఇస్తారు కదా వడ అనేది నార్మల్గా సాంబార్లో డిప్ చేసి మనకు ప్లేట్లో సాంబార్ పోసి ఇచ్చేస్తారు
కానీ ఇక్కడైతే అలా కాదు. వడని మనం సపరేట్గా ఆయిల్లో డిప్ చేసిన తర్వాత మనం మేక్ చేస్తాం కదా నూనెలో, నూనెలో మేక్ చేసిన తర్వాత మళ్ళీ సాంబార్ను సపరేట్గా వేసి సాంబార్ కింద మంట పెట్టి దాన్ని ఉడికిస్తున్నాం. అలా ఉడికేయడం వల్ల ఏమవుతుందంటే వడలో ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అనేది సాంబార్లో చాలా బాగా కలిసిపోయి సపరేట్ టేస్ట్ అనేది వస్తుంది మన వడకు. ఆ టేస్ట్ మీకు కావాలంటే మీరు ఇక్కడికి రావాల్సిందే. ఇలా వడ మేకింగ్ చూస్తే అసలు వడని ఇలా కూడా మేక్ చేస్తారని అయితే అనిపించింది నాకు. యాజ్ యూజువల్గా మనకు అవుటర్ లేయర్ ఏదైతే ఉందో అది చాలా క్రిస్పీగా ఉంది, లోపల పిండి ఏదైతే ఉంటుందో అదైతే ఇంకా చాలా బాగుందండి. ఈ వడని మీరు టేస్ట్ చేయాలంటే కంపల్సరీ ఇక్కడ రావాల్సిందే. ఇక్కడ వచ్చి టేస్ట్ చేస్తే కానీ దీని రుచి అనేది మీకు అర్థం కాదు. సింగిల్ వడ అండ్ టూ ఇడ్లీస్, దీని ప్రైస్ కూడా వచ్చేసి 40 రూపీస్ మనకు. ఇది కూడా మనకు యాజ్ యూజువల్ మన బెగం బజార్ దొరుకుతుంది కదా, గంగా చెమ్మున లెక్క. కానీ ఇక్కడ టేస్ట్ మాత్రం సపరేట్గా ఉంది అండి. సాంబార్లో చట్నీ మిక్స్ చేసుకుని తినండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. దీనికోసం ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా రావచ్చు, అంత బాగుంది. వడ ఉంది కదా, వడ పైన కొంచెం చట్నీ ఇలా వేసుకొని కొంచెం సాంబార్లో డిప్ చేసి మాటలు లేవు, మాట్లాడుకోవడం వసతి లేవు. టేస్ట్ అంటే ఇలా ఉండాలి. ఇలా టైమింగ్ కూడా మనకు ఆల్మోస్ట్ 7:30 లోపల స్టార్ట్ అయిపోతుంది. ఎవరైనా ఒకవేళ శంషాబాద్ సైడ్ వచ్చేవాళ్ళు ఉంటారు కదా, సో వచ్చి ఇక్కడ ట్రై చేయండి. ఈ ప్లేస్ ఎంత ఫేమస్ అంటే ఇక్కడ తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు శంషాబాద్ సైడ్ ఎప్పుడైనా వస్తారు కదా కంపల్సరీ ఇక్కడ వచ్చి తిని వెళ్తారు, అంత ఫేమస్ ఈ ప్లేస్ అనేది. ఈ ప్లేస్కి సాంబార్ కూడా పట్టింది పేరు. అండ్ నెక్స్ట్ అయితే ఇడ్లీ అయితే తీసుకున్నాం, ఇప్పుడు ఇడ్లీ అయితే ట్రై చేద్దాం. యాజ్ యూజువల్ దీన్ని కూడా పేరు పెట్టాల్సిన అవసరం లేదు, చాలా బాగా అంటే చాలా బాగా టేస్ట్ ఉంది. ఇడ్లీ ఎంత బాగుందంటే నేనైతే 3 వడలు 4 ఇడ్లీస్ అయితే ఉమ్మేశాను, అంత బాగుంది. సాంబార్ అయితే ఇంకా ఎక్స్ట్రా ఉండాలి, చట్నీ కూడా చాలా బాగుంది ఇక్కడ. అండ్ వీళ్ళ దగ్గర మనకు దోశ పూరి కూడా ఉంటుంది, కానీ నాకు ఈ 2 ఐటమ్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇక్కడైతే ట్రై చేశాను దీన్ని. అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ బ్లూ బ్రో. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేయ బ్రో. రెడ్ కలర్ ఇండికేట్స్ ద డేంజర్, కాబట్టి డేంజర్ ఉంటే మంచిది కాదు కదా, సో దాన్ని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, వీడియోకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.